నమస్తే, నేను అంకిత. దేవరా మొదటి రోజే భారీ కలెక్షన్స్ సాధించింది. అయితే ఇప్పుడు చూసుకుంటే తాజాగా కార్తీక్ మూవీ సత్యం సుందరం ఏదైతే ఉందో ఈ మూవీకి సవాల్ విసురుతుందని చెప్తున్నారు నెటిజన్స్. అయితే ఇప్పుడు చూసుకుంటే సత్యం సుందరం వలన పాజిటివ్ టాక్ అయితే ఈ మూవీకి వస్తుంది. సో దీని వలన దేవరాకి ఏమైనా నెగిటివ్ అయిపోతుందేమో అనేసి నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ మూవీ వలన దేవరాకి ఏదైనా నెగిటివ్ అవుతుందా లేకుంటే ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. అయితే ఇప్పుడు దేవరా మూవీ చూసుకుంటే అసలు భారీ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. మూవీ రిలీజ్కి ముందు కూడా ఒక రికార్డ్ సాధించింది అనేసి అనుకోవచ్చు. ఫస్ట్ రోజు చూస్తే వసూలు వైజ్గా అసలు చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి ఈ మూవీకి పోటీగా ఇప్పుడు కార్తీక్ మూవీ సత్యం సుందరం ఏదైతే రిలీజ్ అయిందో ఈ మూవీకి అంతా పాజిటివ్ టాకే ఉంది. మరి సో సత్యం సుందరం వలన ఏదైనా నెగిటివ్ రాబోతుందా దేవరాకి? సత్యం వల్ల దేవరకి, దేవర వల్ల సత్యంకి నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, దేవర మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చాలామంది, డిసప్పాయింట్మెంట్ అయ్యామని చాలామంది, ఇంకేదో ఉందని చాలామంది చెప్పారు కదా. దానికి మెయిన్ కారణం చెప్తా విను. ఏదైనా ఇప్పుడు ఒక ఇంతకుముందు ఏంటంటే మనకు సినిమాలన్నీ థియేటర్లోకి వచ్చేవి. ఇప్పుడు ఏదో విజువల్ వండర్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళడానికి కూర్చున్నారు జనాలు. ఫస్ట్ పాయింట్ అంటే విజువల్గా సంథింగ్ ఏదో ఉండాలి, లేకపోతే నేను థియేటర్లో చూడను. కథలు కావాలంటే మాకు ఓటీటీలో బోల్డ్ అని ఉన్నాయి. నువ్వు కూడా ఓటీటీకి వస్తావు కదా, అప్పుడు చూస్తా నిన్ను. అప్పటిదాకా ఆగు, నన్ను తొందర పెట్టకు అనవసరంగా. నిన్ను నన్ను పిలుస్తావా, ఏదైనా విజువల్ వండర్ పెట్టు. ఇలాగే కూర్చున్నాడు ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు ఏంటి, విజువల్ వండర్సే వస్తున్నాయి థియేటర్స్కి భారీ అంచనాల మధ్య. మొన్న కల్కి వచ్చినట్లుగా, ఆ తర్వాత ఇప్పుడు దేవరా, నెక్స్ట్ పుష్పాటు, మధ్యలో ఈ కంగువ, తంగలన్, ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. వాటి మీదే అంచనాలు కూడా ఎక్కువ పెట్టుకొని ఉన్నారు జనాలు. డన్, ఇది ఓకే. ఇప్పుడు ఈ ప్రతి అంచనాలు పెట్టుకోవాల్సిన సినిమాలకి ఏముంటాయంటే, ముందు నుంచి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత లుక్స్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేస్తారు, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్ అని. అది అలా కొనసాగుతా కొనసాగుతా వస్తున్నప్పుడు సడన్గా ఒక టీజర్ లాంచ్ అవుతుంది, తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ట్రైలర్ లాంచ్ చేస్తారు. ఇక రేపు రిలీజ్ అవుతుంది అనగా రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి వస్తుంది. ఇన్ని ఉన్న తర్వాత ఏంటిది, జస్ట్ 2 మినిట్స్ గో, 3 మినిట్స్ గో, 4 మినిట్స్ గో అని చెప్పేసి ఈ అంతా కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు సాంగ్ లుక్స్ రిలీజ్ అయినప్పుడు అరే భలే ఉందే, పోస్టర్స్ భలే ఉన్నాయి అని డీకోడ్ చేస్తాడు. సాంగ్స్ విన్న తర్వాత వాడికి నచ్చింది, అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటాడు. కలర్టోళ్ళు పాలటోళ్ళు పెట్టుకుంటారు. ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు వాడికి గూస్ బంప్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇక వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఇది అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. ఇక వెంటనే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, అలా సినిమాకి వెళ్తారు, తర్వాత సాటిస్ఫై అవుతారు. ఏదో ఉంటాయి, ఏ ఉన్నా లేకుండా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ కడుపు ఇక్కడ దాకా నిండిపోయింది, ఇంకా నెక్స్ట్ సినిమే చూడాలి. అర్థమైందా? దేవరకున్న ప్రాబ్లం ఏంటంటే, లుక్స్ రిలీజ్ చేసే ముందే లీక్స్ అయిపోయాయి. వీళ్ళు రిలీజ్ చేసాక చూసేసానులే, ఓకేనా? నెక్స్ట్ పాటలు రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ లాగుంది, ఈ సాంగ్ లాగుంది అని ఒక నెగిటివిటీ, అలా కూడా పోయింది. మ్యూజిక్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని. ఇకపోతే సరే వీళ్ళందరూ కలిసి ఏదో చెబుతారంట కదా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ రోజు పెద్ద ఎత్తున అన్నీ ఉంటాయి అనుకుంటే ఈవెంట్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో వీళ్ళు మాట్లాడింది ఎవరు, వీళ్ళు వినలా. ఇక ఏంటి ఇప్పుడు ఆడియన్ ఏంటంటే, ఒక నెగిటివ్ టాక్ నుంచి మధ్యలో ఏ పాజిటివ్ ఇంప్లిమెంట్ లేదు, నెగిటివ్ టాక్ నుంచి డైరెక్ట్ థియేటర్లోకి స్టెప్ అయిపోయాడు. ఈ మధ్యలో ఇవేం లేవు కాబట్టి వాడికి నచ్చిన ఊహలన్నీ పెట్టుకున్నాడు. అర్థమైందా? అది అందకపోయేసరికి సినిమా నచ్చల. ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా వెళ్తే ఆ సినిమా కొద్ది గొప్ప నచ్చేది, పర్లేదులే ఏదో రకంగా బాగుంది అని సాటిస్ఫై అవుతారు. ఇవి డైరెక్ట్ స్టెప్ వేసేసాడు. సో కన్విన్స్ అవ్వట్లా. ఇకపోతే ఇక్కడ కన్విన్స్ అవ్వలేదు కదా అంటే మరి ఎక్కడో ఒక చోట కన్విన్స్ అవ్వాలిగా పాపం. ఆ పక్కనే ఉందా అని ఒకసారి తొంగి చూస్తాడు, పక్కన ఇంకో 4-5 ఏవేవో ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సత్యం సుందరం ఆడుతూ ఉంది, కార్తీ సినిమా, పైగా అరవింద్ స్వామి ఉన్నాడు, ఇద్దరు అందరికీ ఇష్టమే. మన తెలుగులోనూ వాళ్ళకి అంతే మార్కెట్ ఉంది, తమిళ్లో ఉన్నంత. సో అండ్ చూడాలని అనుకుంటారు, మంచి సినిమా అని చెప్పేసి దానికి కూడా థియేటర్స్కి క్యూ కడుతున్నారు. ఇప్పుడు దీని వర్సెస్ ఎక్కడ వర్క్ అయిందో చెప్పనా, యాంటీ ఫ్యాన్స్ అని ఇందాక నేను ఒకసారి నీకు చెప్పా,
వీళ్ళు చేసిన విధ్వంసం గురించి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కావాలని టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి, అది కూడా ఎక్కడెక్కడ, గోకుల్ థియేటర్కి, AAA కి, అమీర్పేట చుట్టుపక్కలకి, ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి, శశికళ, లక్ష్మికళ, చంద్రకళ, శ్రీరాములు, కూకట్పల్లి విశ్వనాథ్, అర్జును, శివపార్వతి, ఇట్లాంటి భ్రమరామ మల్లికార్జున, మెయిన్ మెయిన్ థియేటర్స్ అంటే ఎక్కువ బైకులు వచ్చే థియేటర్లు, ఐమాక్స్, వీటి దగ్గరికి వెళ్ళేది ఫస్ట్ డే ఫస్ట్ షో 4 గంటల షో వీళ్ళందరూ చూసేయాలి. అప్పుడు మైకులు వస్తాయి, చెప్పండి సార్, చెప్పండి సార్, అబ్బాయి ఎలా ఉంది సార్, చెప్పండి సార్ అని. ఛీ, అసలు బాగలేదు, అసలు బాగా, అసలు బాగలేదు అనుకుంటూ చేస్తూ ఉంటాడు అనమాట అందరూ. అదే డ్యూటీ వాళ్ళు, యు అండర్స్టాండ్. ఆ టాక్ విన్న తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్, ఊర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడో ఆదిలాబాద్లో, ఎక్కడో మంచిర్యాలలో, ఎక్కడో వరంగల్లో, లేదా ఎక్కడో ఏ కోనసీమలోనో, ఎక్కడో ఎవడో ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, అరే నెగిటివ్ టాక్ వచ్చిందంట, థర్స్డే కల్లా లేపేయండి, మరి ఏం పెట్టుకుందాం, అదేదో ఉందంట కదా సత్యమో సుందరమో, అది అదేసేద్దాం, డన్. ఈలోపు దాని మీద పాజిటివ్ టాక్ ఉంది, పాజిటివ్ టాక్ ఉందని వీళ్ళు ఉన్నారా, ఎవరైతే దేవరని పాడు చేశారో వీళ్ళకి ఇంకో టాస్క్ కూడా ఉంటుంది, దీనితో పాటు వచ్చిన ఏ సినిమా అవుతుందో దాన్ని కూడా అలాగే చూసారు, బాగుంది 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 బాగుంది, ఎక్సలెంట్, అసలు సూపర్, కెవ్వు కేక అని చెప్పేయాలి. అది నమ్మి పిచ్చి జనాలు దీనికంటే అది బాగుందంట కదా ఈ ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు, అటు వెళ్తారు. ఏముంది ఇది ఓటీటీలో కూడా చూడొచ్చు కదా అని అట్లాంటి ఆ సినిమాల మీద అనిపిస్తుంది, దేవరం మిస్ అవుతారు. మళ్ళీ దేవరం చూద్దామంటే వారం ఎగిరిపోతుంది, ఉండదు, ఎప్పుడో ఓటీటీకి వస్తుంది, అరే దీన్ని థియేటర్లు ఎందుకు మిస్ అయ్యాను నేను అనిపిస్తుంది. అలా ఫ్లాప్ అయిన సినిమాలు బోల్డ్. తర్వాత థియేటర్స్కి వచ్చినప్పుడు, టీవీలోకి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు, వై డూ వి మిస్ దిస్ మూవీస్ ఇన్ థియేటర్, ఇప్పుడు చూసావా ఈ కుట్రకోణం ఎలా జరుగుతుందో. ఫస్ట్ ఏం చేయాలి, దేవరని ఫస్ట్ డే నెగిటివ్ టాక్ ఇప్పించాలి, అలాగే దానితో పాటు రిలీజ్ అయ్యే ఏదైనా పెద్ద సినిమా, చిల్ల చిత్ర సినిమా, ఏ సినిమా ఉంటే అది అద్భుతం, బీభత్సం అని చెప్పేయాలి, ఓకేనా. దానివల్ల ఏమవుతుంది, థియేటర్స్ని తగ్గించుకుంటూ డిస్ట్రిబ్యూటర్స్ ఆ థియేటర్స్ పెంచుకుంటారు, ఎగ్జిబ్యూటర్స్ అలా. నెక్స్ట్ ఆడియన్స్ని రాకుండా ఆపుతాం ఫస్ట్ డే ఫస్ట్ షో వల్ల, దాని ద్వారా వెలవెలబోతూ ఉంటాయి హాల్స్, హాల్స్ వెలవెలబోతే వాడు తీసేసి అదే వేసేసుకుంటారు వేరే సినిమాలు, స్క్రీన్స్ తగ్గించుకుంటూ రావాలి. ఇంత కుట్ర నిజంగా బాగుందా, ఇప్పుడు నువ్వు వేసుకున్న ఇప్పుడు అది ఉంది ఆర్మీ షర్ట్ ఉంది అనుకో, ఎనీ రెడ్ కలర్ టీషర్ట్ చాలా బాగుంది అంటాను నేను, నేను వేసింది ఆర్మీ హుడీ రెడ్ కలర్ టీషర్ట్, నీకు అనిపిస్తుంది సర్లేపో, 2 అడుగులు వేసి నా ఫ్రెండ్ ఇంకోటి వచ్చి ఎక్కడ కొన్నావు ఈ రెడ్ కలర్ టీషర్ట్ భలే ఉంది అంటాడు, ఇంకో 2 అడుగులు వేసిన తర్వాత వాడు వచ్చి ఏ సేమ్ రెడ్ కలర్ టీషర్ట్ నాకు కూడా ఉంది తెలుసా అంటాడు, నాకే డౌట్ వస్తుంది అప్పుడు, నీకే డౌట్ నిజమే రెడ్ నేను వేసిన ఇంతమంది చెప్తున్నారంటే అని. ఇప్పుడు వీళ్ళు కూడా నిజంగా ఫ్యాన్స్ వచ్చి అక్కడ నిలబడితే బాగాలేదు బాగాలేదు అది లేదు ఇది లేదు ఇది అసలు ఏమీ లేదు ఏమీ లేదని వీళ్ళు చెప్తుంటే చూసేవాడికి కూడా అవును నిజమే బాగాలేదేమో, పక్కన కూర్చొని మరి నెగిటివ్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను చెప్పానా చెప్పానా బాగోదు బాగోదని చూడు చూడు బాగాలేదు 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 అవునవును బాగాలేదు బాగాలేదు. సినిమా ఎప్పుడు చూస్తున్నావు నువ్వు ఇంకా, సి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిన్ను తల తిప్పుకోకుండా ఎంటర్టైన్ చేస్తే సినిమా హిట్టే, ఇంకా ఏం అవసరం లేదు దాంట్లో, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎలిమెంట్స్ అవసరంలా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవసరంలా, అది సంగతి. దేవరని కావాలని 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 ఒక మూక బాగా టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తుంది, ఓకే ఇది జరిగింది ఓవరాల్గా చెప్పి.